టైగర్ ఎన్టీఆర్ టాప్ డైరెక్టర్ అయిన కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దేవర అనమాట అయితే ఈ చిత్రం పై ఎప్పటికే భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి తాజాగా దీనికి సంబంధించి ఒక ట్రైలర్ అయితే కూడా విడుదల చేయడం జరిగింది అనమాట ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల్లోనైతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పై భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి నిన్న ట్రైలర్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ ట్రైలర్ విడుదల చేసిన పద్దెనిమిది గంటల్లో పది మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది పది మిలియన్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ అనమాట ఒక కోటి వ్యూస్ తో యూట్యూబ్ లోనైతే ఇది ట్రెండింగ్ లో నిలవడం జరిగింది ఈ ట్రైలర్ ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే బిజినెస్ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయన ట్రైలర్ కు ఎలాంటి నెగిటివ్ టాక్ లేకపోవడం వల్ల కొంత ట్రేడ్ వర్గాల్లోనైతే పాజిటివ్ అంశం అయితే కనిపిస్తుంది అయితే ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడవ తారీఖునైతే విడుదల చేయడానికి అయితే సిద్ధంగా ఉంది అనమాట అయితే ఈ వీడియో లో మనం జూనియర్ ఎన్టీఆర్ పైన అభిమానులు ఎందుకు ఇంత భారీ అంచనాలు పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేయబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాము ఈ వీడియో లో వెళ్లే ముందు నాకు రిక్వెస్ట్ అండి ఏమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ దేవరా సినిమాకి సంబంధించి నిర్మాతలు ఎవరంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ యసు ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రాము మిక్కిల్ నేని సుధాకర్ కొసరాజు హరికృష్ణ మొత్తం కలిసి ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారనమాట అంటే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం బడ్జెట్ వేలే పెట్టుకుంటున్నారు ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునేషన్ అలాగే సాంకేతిక నిపుణుల రెమెండ్రేషన్ మొత్తం కలిపి ఈ సినిమా సుమారుగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు అయిందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి ఇక ప్రమోషన్ ఖర్చులు ఒక ఐదు కోట్లు అనమాట అయితే మొత్తం ఈ సినిమా రిలీజ్ అయ్యే టయానికి దీనికైనా మొత్తం ఖర్చు మూడు వందల కోట్ల రూపాయలు ఇక దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫంక్షన్ కూడా భారీగా స్పందన అయితే లభించింది ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ ఎక్కువ ధరతో అయితే పోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ విషయం మనం చూసుకున్నట్లయితే దీనికి భారీకి అయితే డిమాండ్ అయితే ఏర్పడింది ఈ థియేట్రికల్ రైట్స్ హక్కులను చేజిక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు అయితే భారీగా పోటీ పడుతున్నారని ఫిలిం నగర్ లోనైతే ఒక టాక్ అయితే ఉంది ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మనం చూసుకున్నట్లయితే సుమారుగా తొంభై ఐదు కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది అనమాట నైజం ఏరియా థియేట్రికల్ రైట్స్ మనం చూసుకున్నట్లయితే నలభై రెండు కోట్ల రూపాయలు ఇక ఆంధ్ర సిడేడ్ కలిపి మొత్తం యాభై మూడు కోట్ల రూపాయలు అయితే ఈ థియేట్రికల్ రైట్స్ సంబంధించి రైట్స్ అయితే అమ్ముడు పోవడం జరిగింది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తొంభై కోట్ల మేర ఈ థియేటర్ కల్ రేటు సంబంధించిన బిజినెస్ అయితే జరిగిందన్నమాట ట్రిపుల్ ఆర్ సినిమా తీసిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతుండగా సో డిమాండ్ అయితే ఈ విధంగా ఉందని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అంటే లాభం లేకుండా నష్టం లేకుండా మూడు వందల కోట్లతో ఈ సినిమా నిర్మించడం జరిగింది కదా ఈ మూడు వందల కోట్లకు ఈ మూడు వందల కోట్లు రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ టార్గెట్ ఉందనే విషయం అర్థమవుతుంది ఎగ్జిబిటర్ల కమిషన్ స్టేట్ ట్యాక్స్ థియేటర్ మెయింటెనెన్స్ జిఎస్టి అన్ని కలిపితే ఈ సినిమా సుమారుగా వంద కోట్ల మేర షేర్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సాధించవలసి ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఆ సినిమా అమ్ముడు తర్వాత వచ్చే డబ్బులు అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ పై వచ్చిన డబ్బులు అలాగే దీనికి సంబంధించి ఓవర్సీస్ ఉంటాయి కదా ఈ ఓవర్సీస్ కి సంబంధించి వచ్చిన డబ్బులు ఇవి అదనం అనమాట ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్లు షేర్ అయితే ఇది సంపాదించవలసి ఉంటుంది అంటే ఈ సినిమా థియేట్రికల్ రన్ లో ఉండగానే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రెండు వందల పది కోట్ల రూపాయలు అయితే గ్రాస్ వసూలు చేయవలసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి కానీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయం మనం చూసుకున్నట్లయితే ఎప్పటి వరకు తొంభై ఐదు కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగింది ఇక ప్రస్తుతం ఉన్న హైప్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవర సినిమాకు భారీగా ఓపెనింగ్స్ అయితే రావడం ఖాయమని అర్థమవుతుంది ఈ సినిమా ఫస్ట్ షో ప్రదర్శించిన తర్వాత టాక్ ను బట్టి మూవీ యొక్క కలెక్షన్ లో ఆధారపడి ఉంటాయి కాబట్టి ఫస్ట్ షో తర్వాత టాక్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అప్పటి వరకు ఈ సినిమా ఫలితాల గురించి మనం వేచి చూడవలసి ఉంటుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎందుకు ఇంత క్రేజ్ ఉందని మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ అని చెప్పవచ్చు అంతేకాకుండా తెలుగు సినిమాల్లో మాత్రమే ఈయన పనిచేయడం జరుగుతుంది అంటే తమిళ చిత్రాల్లో ఇంతవరకు నటించలా మలయాళం చిత్రాల్లో నటించలా అలాగే నార్త్ ఇండియాలో కూడా ఎటువంటి హిందీ చిత్రాల్లో కూడా ఇతను నటించలేదు అనమాట ఓన్లీ తెలుగు సినిమాలో మాత్రమే ఇతను నటించడం జరిగింది ఇప్పటివరకు అయితే కొన్ని సినిమాలు డబ్ అవడం జరిగింది నేను డబ్బింగ్ సినిమాలు గురించి మాట్లాడతలేదు ఈయన యాక్ట్ చేసిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇండియా రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు సెలబ్రిటీ లిస్టు అది విడుదల చేయడం జరిగింది అనమాట అయితే టాప్ సెలబ్రిటీ లిస్టు లో ఎప్పుడైతే ఇది విడుదల చేస్తుందో టాప్ సెలబ్రిటీ లిస్ట్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం ఉండడం జరిగింది మీడియా పరంగా చూసుకున్నట్లయితే ఇతని మ్యాన్ ఆఫ్ మాస్ గా పిలవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇతను ముప్పై చిత్రాలకు పైగా నటించడం జరిగింది ఇందులో ఇతను మూడు సినిమాల్లోనైతే ఫిల్మ్ ఫేర్ అవార్డులు రెండు నంది అవార్డులు రెండు సైమా అవార్డులు నాలుగు సినిమా అవార్డులు ఐఐఎఫ్ఏ అవార్డులతో సహా అనేక ప్రశంస జూనియర్ ఎన్టీఆర్ గారు అందుకోవడం జరిగింది మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కోట్లాది మంది జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు అయితే ఉన్నారు అయితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ అయితే ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా గురించి ఏమని మాట్లాడాడని మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ లపై భారీ అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది దేవరా సినిమాలో చివరి నలభై నిమిషాలు చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూసి ందుకు ఆయన ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది డైరెక్టర్ కొరతాల శివ సృష్టించిన ఆ విజువల్స్ ను చూసేందుకు తాను కూడా ఆతృతగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పారు దాదాపు ఐదేళ్ల తర్వాత తను సోలోగా దేవర మూవీలో నటించడం జరిగిందని అది త్వరలో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పడం జరిగింది అందుకే తను కాస్త నర్వస్ గా కాస్త టెన్షన్ గా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ సోలోగా పర్ఫామ్ చేసిన మూవీ మనం చూసుకున్నట్లయితే అరవింద్ సమేత అనమాట ఇది రెండు వేల పద్దెనిమిది లో వచ్చింది దాని తర్వాత జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బ్లాక్ బాస్టర్ మూవీ ట్రిబులర్ అనమాట దీంట్లో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించడం జరిగింది దేవరా మూవీ ట్రైలర్ అయితే ఐదు భాషల్లో వచ్చింది అదిరిపోయే యాక్షన్ విజువల్స్ తో ట్రైలర్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు అందులో జూనియర్ ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని అయితే చూపించారు ట్రైలర్ చూసినాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుగా క్యూఎల్ పాత్రలో నటించడం జరిగింది చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఒక మాస్ లుక్ లో యాక్షన్ లో అదరగొట్టాడు ఈసారి ఎన్టీఆర్ దేవరా సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి ఇది ఉంటే డైరెక్టర్ కొటాల్ శివ దీన్ని రెండు పార్ట్లుగా తీయడం జరిగింది అయితే ఇప్పుడు మొదటి పార్ట్ అయితే విడుదలగాను అనమాట ఈ సినిమా ఈ నెల ఇరవై అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా జాన్వి కపూర్ అయితే నటించడం జరిగింది భైరవి అనే విలన్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ అయితే పోషించడం జరిగింది ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవరా సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు అయితే పెరిగాయి ఈ మూవీ పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఈ మూవీ వెయితే కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి జనతా గ్యారేజ్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దేవర అనమాట అయితే ఈ మూవీ కి సంబంధించి షూటింగ్ అయితే గత ఏడాదిలోనే ప్రారంభమైంది అప్పటి నుంచి అసలు బ్రేకులు లేకుండా షూట్ అయితే చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన దేవర పార్ట్ వన్ అయితే పూర్తి చేశారు అయితే ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సర్వేగంగా చేస్తున్నారు అయితే ఈ దేవర మూవీ కి సంబంధించిన మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు ఇలా ఇప్పటికే ఈ చిత్రం మూడు నాలుగు పాటలు కూడా విడుదలయ్యాయి ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే సొంతం చేసుకున్నాయి ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఈ దేవరా మూవీ అనేది హిట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మీరు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న కల సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్